ఎందుకు నన్ను రమ్మన్నావు? సీతారామయ్య, ఈసారి హెడ్ మాస్టర్ పోస్టింగ్ నీకివ్వాలనుకుంటున్నారు. అది నువ్వు వదిలేస్తే నాకివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు 7 ఏళ్ల సర్వీసే ఉంది, నాకు 15 ఏళ్ల సర్వీస్ ఉంది. నేను నీకు 5 లక్షలు ఇస్తాను. ఆ తీసుకుని వాలంటరీ రిటైర్మెంట్ అవుతే ఆ పోస్టు నాకు దక్కుతుంది. ఉద్యోగం చేసేవాళ్ళు ఎప్పుడు రిటైర్ అవ్వాలో గవర్నమెంటే నిర్ణయిస్తుంది. మనమే ఇష్టపడి విఆర్ఎస్ తీసుకుంటే మరి ఇన్నాళ్ళు ఈ ఉద్యోగం ఇష్టం లేకుండా చేసినట్టేగా అర్థం? ఉద్యోగం చేసే చివరి రోజు వరకు 10 మంది పిల్లలకి పాఠాలు చెబుతూనే ఉంటారు. ఇక మీద దీని గురించి మాట్లాడద్దు. పిల్లలకి పాఠాలు చెప్తావా? అప్పటిదాకా నువ్వు ఉంటే కదా. 2, 3, 4 సన్నాసి, ఏంట్రా ఇంత డబ్బుతో ఆడుకుంటున్నావు? బావా, ఈ రోజుతో మన కష్టాలు తీరిపోయినట్టే. ఎలా? వీడిది కోయంబత్తూరు, 500 ఇచ్చాను, 1000 రూపాయలు తిరిగి ఇచ్చాడు. మ్యాజిక్ ఏమైనా చేస్తున్నాడా? ఇలా చూడండి, ఇది డూప్లికేట్, ఇది ఒరిజినల్. ఏమైనా తేడా తెలుస్తుందా? 2 ఒకేలా ఉన్నాయండి. 1 లక్ష ఇస్తే 2 లక్షలు ఇస్తాను. ఏదో నేను చేయగలిగిన హెల్ప్. బావా, వీడిని నమ్మి తక్కువ ఏదైనా వ్యాపారం చేస్తే బాగుపడతాం. బావా, 10 గేదెలు కొని 10 మందికి పని కల్పించచ్చు. అంత గట్టిగా చెప్తున్నాడు కదా, ఇంకా ఏంటి ఆలోచిస్తావు? 10 గేదెలు అంటున్నాడా? 100 గేదెలు కొని 1000 మందికి పని ఇవ్వాలని థింక్ చేస్తున్నాను. కరెక్ట్ బావా, కరెక్ట్గా చెప్పాను కదా. అటు ఆ కాళిదాసు రౌడీలు పెట్టి మీ నాన్న కొట్టిస్తున్నాడు, త్వరగా వెళ్ళి కాపాడు. ఓకే విధవా, నువ్వు చేసిన రౌడీజం వల్ల నన్నే నరకడానికి వచ్చారు. కుటుంబాన్ని పోషించడానికి నేను ఒక్కడే ఉన్నాను, నన్ను నరికేస్తే కుటుంబం నడిలోటన పడుతుందిరా. రే, ఏంట్రా చూపు, వాడిక బాడు కొట్టి చంపేయడు వాణ్ణి. వాడు ప్రాణాలతో ఉండి రోజు నన్ను ఇలా చంపే కంటే వాడు చేస్తారే మంచిది. ఒక ఏడు పేడు చూరుకుంటారు. నా కుటుంబం అంటే నాకు ప్రాణోరా. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడిన వాడి 4 కోసి జైలుకి వెళ్ళాను. అలాంటిది నువ్వు మా నాన్నను చంపాలని చూసావు. ఇంకెప్పుడైనా ఆయన జోలికి వచ్చావో మెడకాయ మీద తలకాయ ఉండదు. ఇంతటితో నీ ఆట చాలించు. ఈ పార్తు ఆట మొదలెట్టాడో అంటూ చూసేదాకా వదలడు. అమ్మా, నారాయణ నిద్రపోయాడా? తొందరగా అన్నం పెట్టు. చేపల పులుసు బాగా రుచిగా ఉంది, నిదానంగా తిను. ఎంత కావాలంటే అంత పెడతాను. ఎవరితో అక్కడ ఒంటరిగా మాట్లాడుతున్నావు? పార్థతో అండి. మా కూర వాడిని వెళ్ళమనమ్మా. నాన్న పార్థు, ఏంట్రా ఇక్కడ మంచులో పడుకున్నావు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? భోజనం తెచ్చానరా, ఏం గ్రహచారమో ఏంటో, నీకు ఆయనకి ఒక్క క్షణం కూడా పడట్లేదు. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, నువ్వు తిన్నావా? నీకు ఇష్టమని చేపల పులుసు చేసి పెట్టాను, ఒక్క ముత్తైనా తిన్నివ్వకుండా తరివేస్తారు. నేను ఎలా తినగలను చెప్పు. నా వల్లే నీ కింది తిప్పలు. నువ్వు ఆకలికి తట్టుకోలేవు, ముందు నువ్వు తిను. ముందు నువ్వు భోజనం చెప్పేది విను. జాగ్రత్తగా తినరా, ముళ్ళుంటాయి. ఇలా ఇవ్వు, నేను తీసేస్తాను. ఏంట్రా? లేదమ్మా, నాన్న నన్ను తిట్టినప్పుడల్లా ఎందుకు నాకు ఇలాంటి నాన్ననిచ్చావని దేవుని తిడతానమ్మా. అలాంటి నాన్ననిచ్చి ఇలాంటి అమ్మనిచ్చాడుగా,
తలుచుకున్నప్పుడు మాత్రం సంతోషంగా ఉంటుందమ్మా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? జానకమ్మా ఇటు చూడు, మామూలుగా నువ్వు చేపల పులుసు బాగా పెడతావు కానీ ఇవాళ ఎందుకో చాలా బాగుందమ్మా, అదిరింది. ఈరోజు నాకు స్తోమత లేదు, ఏదో ఒక రోజు నేను సంపాదిస్తాను, అప్పుడు ఈ చేతికి బంగారు గాజులు తొడుగుతాను.